క్రీస్తునందు ప్రియమైన విశ్వాస సంఘానికి ఈ ప్రత్యేక దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. పునరుత్థాన రక్షణ మహోత్సవం ఈ దినానికి ఇవ్వబడినటువంటి అంశం. ఇది పునరుత్థానం అనేది క్రైస్తవ సంఘానికి ఇది కొత్త మాట కాదు. కొత్త మాటలేమి నేను చెప్తానని అనుకోకండి. దేవుడు ఏ మాటలు నా ద్వారా మాట్లాడిస్తాడో, ఆయన మాట్లాడకపోతే నేను మాట్లాడడానికి అసమర్థుడను. సర్వశక్తి గల దేవుడు సదాకాలము నిన్ను నన్ను కాపాడుతున్న మహోన్నతుడు, సర్వాంతర్వ్యామి, క్రీస్తు పునరుత్థాన రక్షణ మహోత్సవం. ఆయన లేచి ఉన్నాడు, మీ చేతులు పైకెత్తండి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. లేవలేదు అనడానికి ఏ రకమైన ఆధారం లేదు. లేవలేదు అని చెప్పడానికి ఎవరైనా ఆధారమైన చూపించి రుజువు చేస్తే నేను యేసయ్య దేవుని విడిచిపెట్టి ఆ లేచిన వ్యక్తి ఎవరో ఆయనను దేవుని ఆరాధిస్తాను. తొలి శతాబ్దాల నుండి ఆధునిక యుగం వరకు విన్న వారందరికీ ఆశ్చర్య చెప్తులను గావించి వింత సంచలనాన్ని కలిగిస్తున్న వార్త సువార్త యేసు పునరుత్థానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీపై అనగా ఈ భూమిపై ఎందరో మహానుభావులు, ఎందరో మతస్థాపకులు, ఎందరో ఋషులు, ఎందరో బాబాలు, ఎందరో మేధావులు, ఎన్నెన్నో సృజనాత్మకమైన కార్యాలు చేపట్టిన ప్రజలు ఈ మానవ కళ్యాణానికి తోడ్పడ్డారు. కానీ వారంతా అందరిలాగానే మరణించినారు. ఇలా దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మహామహనీయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వారంతా మరణించారు. ఎవ్వరు కూడా పునరుత్థానాన్ని పొందలేదు. ఇది చారిత్రాత్మిక సత్యం. యావత్ ప్రపంచమంతా కూడా తెలుసుకున్నటువంటి నిజం. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఒక్కడే యేసు క్రీస్తు ప్రభులవారు. పునరుద్ధానం, తిరిగి ఉద్ధానం లేవడం అనేది యేసు క్రీస్తు ప్రభులు ఒక్కల్లో జరిగింది. మానవ చరిత్రలో అనగా సృష్టి ప్రారంభం నుండి ఈ అపూర్వ సన్నివేశం చనిపోతే అంతే. ఇది మానవ మేధస్సుకు అంతు చిక్కనటువంటి ఒక అంశం. అంటిల్ టుడే పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ జీసస్. ఎక్కడైనా ఉన్నాడా, ఏదైనా తీసుకొచ్చి నే జీసస్ అని చెప్తాము అనే దృక్పథంలో ఉన్నటువంటి వారు కోకొల్లలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈ అపూర్వమైనటువంటి పునరుత్థాన సన్నివేశం మానవుని మేధస్సుకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం కావడం ఈ తొలి శతాబ్దం నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 20వ శతాబ్దం వరకు ఎవరికి అర్థం కాలేదు. జీసస్ ఈజ్ రిజన్, ఈజ్ రిజన్ ఇండీడ్. నిజంగా ఆయన లేచి ఉన్నాడు. ఈ పునరుత్థాన్ని చాటడానికే ఈస్టర్ అనగా క్రీస్తు మరణ శృంఖలాలను ఛేదించుకొని సజీవునిగా సమాధి నుండి లేచిన దినమే పునరుత్థాన పర్వదినం. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానం రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక.
ఒకవేళ మనము నమ్మిన ప్రభువు మన రక్షకుడు లేపబడని ఎడల నా విశ్వాసం మీ విశ్వాసం వ్యర్థమే. అంటే ఇంకా మన పాపంలోనే ఉండేవారం. ఆయన లేపబడకపోతే మనం ఇంకా పాపంలోనే చచ్చిన వారంగా ఉండేవారం. శుభ శుక్రవారం రోజు సిల్వలో ఆయన పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ చేసి పాపి ప్రాయశ్చిత్తానికై చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను రక్షించి ఈ రోజున నిలబెట్టినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియ సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పునరుత్థానానికి క్రైస్తవ విశ్వాసానికి అదొక మూల రాయి. అది లేకుంటే ఈ జీవితంలో కానీ రాబోయే జీవితంలో కానీ నిరీక్షణ అనేది లేదు. దేర్ ఇస్ నో హోప్. అందుకనే క్రీస్తు పునరుత్థానంలో మన నమ్మకం, అవర్ ఫేత్, బాగా వినండి, మన నమ్మకం అనేది ఏదో ఒక మత భావన పైన ఆధారపడి లేదు, ఏదో పుకార్ల పైన ఆధారపడి లేదు, ఏదో ఒక మత సంస్థలో రాయబడినటువంటి రాతగా లేదు. ఇది సత్యమైంది, సాక్ష్యాధారాలతో కూడిన చారిత్రాత్మకమైనటువంటి సత్యం. దీనిపైన మనం యొక్క ధ్యానాన్ని దినాన ధ్యానం చేస్తాం. ప్రపంచంలో చరిత్రకారులు అన్నాను, భక్తులు అన్నాను, మహానుభావులు అన్నాను, సాధు పుంగవులు అన్నాను, శాస్త్రవేత్తలు అన్నాను, రాజులు అన్నాను, బాబాలు అన్నాను మరణించారు. వారి పాతి పెట్టబడ్డారు. మీ అందరికీ తెలుసు, మీకు వీలైతే అన్ని ప్రదేశాలకు వెళ్ళి ఎవరెవరు భక్తులు పాతి పెట్టబడ్డారో వారి సమాధులు అన్నీ మూసివేయబడ్డాయి. ఇంతవరకు కూడా తెరవబడలేదు. ప్రియ బిడ్డలారా, ఇద్దరే రక్తసిక్తమైన పాదాలతో యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నటువంటి మన దేశస్థుడు సాధు సుందర్ సింగ్, ఆయనకు ఒక పేరుంది, చైనా, టిబెట్ ఆ ప్రదేశాల్లో ప్రవేశించినప్పుడు ఆయన రక్తం నుంచి, ఆయన కాళ్ళ నుంచి, పాదాల నుంచి రక్తం కారింది. వాళ్ళ నాయన వద్దురా యేసయ్య నమ్ముకోవద్దన్నాడు, బైబిల్ చించేశాడు, బైబిల్ పారవేశాడు. చదువుకోనండి ఆ పుస్తకమైన గ్రంథాన్ని, అబద్ధం ఒకటి మాట్లాడాను నేను ఇక్కడ. చాలా విరోధులుగా ఉన్నటువంటి సమయంలో భక్తుడు సాధు సుందర్ సింగ్ గారు ఆ రక్తం కారేటటువంటి పాదాలతో ప్రదేశాలన్నీ తిరిగి అంతా తిరిగి చూశాడు. యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము వెళ్ళి అక్కడ యేసు ప్రభును పాతి పెట్టబడినటువంటి ఆ యొక్క ఆ స్థలాన్ని చూచి మోకాలున్నాడు. అక్కడిని యేసు ప్రభు లేచి ఉన్నాడని ఆయన మోకాలుని ప్రార్థించి దేవుని నామానికి స్తుతి చెల్లించాడు. ఆ తర్వాత ఇంకొక ఆయనను మన భారతదేశస్థుని గుర్తిస్తాను నేను, సర్వేపల్లి రాధాకృష్ణన్. రాష్ట్రపతిగా ఉన్నాడు, చాలా గొప్ప మేధావి, అన్ని మత గ్రంథాలు బాగా తిరిగి వేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ పుస్తకంలో నేను మరణం తర్వాత తిరిగి పునరుత్థానం ఉన్నదని నేను నమ్మలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి ఉన్నదని తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయి నిజమే చనిపోగానే పునరుత్థానం ఉన్నది, అక్కడ ప్రభు ఉన్నాడు. ఒకవేళ ముందే నేను తెలుసుకొని ఉంటే, ఆయన తీరు నేను నడుచుకొని ఉంటే, అనగా ఇందాక కొలసి చదివినాం, క్రీస్తు వలె నేను ఉంటే నేను పరలోకంలో ఉండేవాడిని అని రాశాడు ఆయన.
ఇక ఈ కేవలం మన దేశస్తుల గురించి మాట్లాడినాను. చాలా భక్తులు మన దేశాలు మరణించారు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభుల వారు పుట్టకముందే చనిపోకముందే బాధ, శ్రమ, కష్టం, వేదన అనుభవించినటువంటి యోబు గారు తన గ్రంథంలో రాశారు 19వ అధ్యాయం 20వచనం, నా విమోచకుడు సజీవుడు. ఒకసారి ఆయన అంటాడు, నన్ను పుట్టించినందు నేను చచ్చిపోతా, ఆయన ఎందుకు నన్ను పుట్టించాడు, నేను పుట్టకపోతే బాగుండు, తల్లి గర్భంలోంచి బయట రాగానే తీసి పడేసి ఉంటే బాగుండు అని ఆ పుట్టుకను గురించినటువంటి ఆ వేదన అందులో రాసి తర్వాత తెలుసుకున్నాక నా విమోచకుడు సజీవుడు. ప్రియమైన బిడ్డలారా, దావీదు మహారాజు 16వ అధ్యాయంలో 8 నుంచి 11, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములోనికి విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యెషయా ప్రవక్త 25వ అధ్యాయం 8లో, మరి ఎన్నడూ ఉండకుండా మరణము ఆయనను మింగివేయును అని ఈ భక్తులు రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానం గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 61వ అధ్యాయం, దావీదు కీర్తనలు 16, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుత్థానము తప్పనిసరి అయ్యాడు, ఇది వాస్తవం, సత్యం. ఈ వార్త ఈ రోజున ఎవరికి, ఆయన లేచి ఉన్నాడు అనే వార్త మీకు తెలియదా? క్రైస్తవ విశ్వాసులకు తెలియదా? ఏ సంఘం వారైనా విశ్వాసి విశ్వాసే. డినామినేషన్ అనేది మానవులు కల్పించుకున్న ఒక ప్రత్యేక గోడలు అంతే. నువ్వు క్రైస్తవుడవా, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? ఆయన లేచి ఉన్నాడు. అందుకే ఇక్కడ నేను 5 అంశాలు మీ ముందు పెట్టి బిట్టుగా నేను మాట్లాడతాను, పూర్తిగా మాట్లాడే సమయం సరిపోదు. ఇక్కడ ఇద్దరు సాక్షులు చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నారు. మరి సువార్తికులు అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు ఈ జరిగిన సంఘటన ఏమిటని వాస్తవంగా రాసి ఉంచారు. ఆయన లేచినట్లు మొదటి సాక్ష్యం ఎవరంటే దూతలు. ఆ తర్వాత ఎంత గొప్ప మాట అంటే రెండవ సాక్షి ఎవరు? నేను ప్రశ్నించడం లేదు, ఆలోచన చేయండి. మీకు తెలుసు ఇస్లాం దినం అంటే సాటర్డే షబాత్ ఫర్ జూస్. అది అయిపోతుంటే ఆదివారం తెల్లవారు చుండగానే, అంటే ఇప్పుడు లైక్ దిస్, మగ్ధలేని మరియా, వేరొక మరియా మరి పర్ అక్కడికి వచ్చారు. అప్పుడు జరిగిన సంఘటన రాశాడు, ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చింది, రాయి ధ్వరలించింది, ఆ సమయంలో భూకంపం కలిగింది, ఆ రాయి మీద ఆ యొక్క దూత కూర్చొని ఉంది. ఆ దూత ఎలాగంటే చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఎందుకంటే మెరుపు వలె, మెరుపును మనం చూడలేము, హిమము కంటే తెల్లగా వస్త్రాలు కనబడుతున్నాయి, కావలి వారు చచ్చిన వారి వలె పడిపోయారు. దానికి ఆ పడిపోయిన దానికి కావలి వారు అదైన దానికి అగేన్స్ట్ గ్రూప్ ఏమేమో మాట్లాడారు, ఇవన్నీ వ్యర్థమైనవి. ఆ ప్రధాన యాజకులు ఎత్తుకొని పోయినారు, ఏదో రాసుకొచ్చారు, కానీ ఏది కూడా ప్రూవ్ చేయలేకపోలేదు. కానీ ఇక్కడ 4-5 విషయాలు నా వెనుక చెప్పండి. భయపడకుడి, భయపడకుడి, రండి, రండి, చూడండి, చూడండి, వెళ్ళండి, వెళ్ళండి, చెప్పండి, చెప్పండి, భయపడకుడి, భయపడకుడి, రండి, రండి, చూడండి, చూడండి, వెళ్ళండి, వెళ్ళండి, చెప్పండి, చెప్పండి, భయపడకుడి, భయపడకుడి, రండి, రండి,
చూడండి, చూడండి, వెళ్ళండి, వెళ్ళండి, చెప్పండి, చెప్పండి. ఈ మాటలు నాయి కాదు, బైబిల్లో ఉన్న ఈ సువార్త భాగంలో రాయబడిన మాటలే మీ ముందు ధ్యానంలో ఉంచుతున్నాను. భయపడుతుంటే 5వ వచనం, శిలువ వేయబడిన యేసును మీరు వెదుకుతున్నారు. నాకు తెలుసు ఆయన కళ్ళేడు, చెప్పినట్టు ఆయన లేచున్నాడు. రండి, ప్రభు పండుకొని వస్తాడు. రండి, 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 ప్రభు పండుకొని స్థలం. చూడండి, చూడండి, చూచి గమ్మను ఊరుకోకండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఈ శుభవార్త ఆ దినాన దూత మొదటి సాక్షిగా ఉండి అక్కడున్న స్త్రీలకు చెప్పినటువంటి మాటలు అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఈరోజు యేసయ్య అంటున్నాడు, బిడ్డలరా, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు డాన్స్ సర్వీస్కు, మంచిదే, అయ్యగారు రమ్మన్నారు, వచ్చారు. చూశారా, ఇక్కడ అనేక మంది సేవకులు ప్రకటించారు, చూడండి ఆయన లేచి ఉన్నాడని. మీరు చూశారా ఆయన లేచినట్లు? చూశారు, అయిపోయింది, 7:30 to 8 o'clock అయిపోతుంది, వెళ్తారు. ఇక్కడి వరకు జరుగుతూనే ఉన్నది. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏమంటే, భయపడకండి, రండి, చూడండి, వెళ్ళండి. ఏం చేయాలా? పడుకోకూడదు. ఇప్పుడు 20 AM ఎర్లీ మార్నింగ్ లేచారు కాబట్టి పండుకుంటాను, మళ్ళా అప్పుడు 1 o'clock 2 o'clock ఆరాధనకు వస్తారు. అది వాస్తవం, పడుకోవచ్చు. కానీ మనకి ఇవ్వబడిన వాక్యం అంటే చెప్పండి ఆయన లేచి ఉన్నాడని. మీ మనసులో, మీ హృదయంలో మీరు చేయి వేసుకొని ఎప్పుడైనా యేసు ప్రభు లేచి ఉన్నాడని చెప్పినారా? చెప్తే దేవుని నామానికి స్తోత్రం, చెయ్యొత్తు మనను, ఎందుకంటే సాక్ష్యం దేవుడు కాబట్టి. మీరు చెప్తే ధన్యులు, మీరు చెప్తే పరదర్శి మీకు ఉన్నది, మీరు విశ్వాసులుగా దేవుని రాజ్యంలో ఉంటారు. ఇది పరిశుద్ధ దూతల యొక్క సంభాషణ. పునరుత్థాన పండుగ జరపడం సంతోషమే. ఈరోజు మేము అందరిని చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఆశ్చర్యం, చాలామంది వచ్చి ఉన్నారు. ఇదేంటి రావడం అనేది? ఏమది? ఇట్ ఈస్ ఎ విట్నెస్. క్రైస్తవులు ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి రావడం కూడా ఒక సాక్ష్యము. మీ తోటి వారు, అన్యజనులు, మీ తోటి ప్రజలు, స్నేహితులు, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఎందుకమ్మా మీరు అక్కడ వెళ్ళిందంటే ఈరోజు యేసు ప్రభు లేచిన దినము. అయితే ఆయన లేస్తే మీకేమైంది? మేము కూడా లేస్తాము, మేము కూడా నమ్ముతున్నారా? చేతులు ఎత్తండి, ప్రైజ్ గాడ్, చేతులు ఎత్తండి. ఆయన అంటాడు, నేను లేచి ఉన్నాను కాబట్టి మీరును లేస్తారు. కానీ మనలో ఒక భయం ఉంది, భయం ఉంది. ప్రస్తుత కాలపు దినాల్లో చాలామంది క్రిస్టియన్స్ భయపడుతున్నట్లు నా జీవిత అనుభవంలో నేను చూస్తున్నాను. ఎందుకు భయపడుతున్నారు అని అంటే, క్రైస్తవులు వెనుక ఫరో రాజులు బయలుదేరినారు. క్రైస్తవులు వెనుక ఎవరున్నారు? ఇప్పుడు ఫరో రాజులు ఉన్నారు. ఫరో రాజులు ఏంటంటే, అయ్యో వీళ్ళు క్రైస్తవులు, ఆ దినాన చరిత్ర మీరు అర్థం చేసుకోండి, అయ్యో వీళ్ళు విస్తరించిపోతారు, ఈ దేశమంతా క్రైస్తవ దేశం అవుతుంది, ఈ దేశమంతా యేసు ప్రభువే రక్షకుడు, రక్షకుడు, రక్షకుడు అంటారు, వేరే మాట అనరు, వేరే మాట అనమంటున్నారు ఈ దినాల్లో. కాదు, వీళ్ళు అనరు, మీరేమంటారు? యేసు నా రక్షకుడు చెప్పండి, యేసు నా రక్షకుడు, యేసు నా రక్షకుడు, యేసు నా రక్షకుడు, యేసు నా రక్షకుడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు.
By force, so many people will come to your house and say, don't say Jesus name. Say this name antaru. ఆ మాట నేను ఉచ్చరించను మీకు తెలుసు. అంటే ఫరో రాజులు ఆ దినాన ఐగుప్తు దేశంలో వీళ్ళందరూ వెళ్ళిపోయి విస్తరించిపోతారు ఏంటి మా పరిస్థితి అని చాలా తొందరపడ్డట్టు నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో చదివాను. ఇక ఆ ఫరో రాజు రథాలు గుర్రాలు అన్నీ తీసుకొని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ దినాన ఇజ్రాయెల్ ప్రజలు భయపడ్డారు. ఇది నా క్రైస్తవులు భయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, భయ పడకండి, నో ఫియర్. మీరు భయపడుతున్నా ఫెయిల్ అయినట్లే. మోషన్ వచ్చన్నారు, అయ్యా మాకు భయం అవుతుందంటే 13వ వచనం రాశారు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకుండి చూడండి. ఈ దినాల చేయండి. ఎవరు భయపడకూడదు. ఏ సార్యో క్రిస్టియన్, ఏ సాయం క్రిస్టియన్, బోల్డ్గా చెప్పండి. ఎవరు ఏం చేయరు మీకు. మీ పక్షంగా యుద్ధం చేయవాడు యెహోవాయే. మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. ఎంతమంది ఫరోలు తరమెత్తుకొని రాని ఏమైనారు, రథాలు ఏమైనాయి, ఫరో సైనాలు ఏమైనాయి, గొప్ప సైనాలు ఏమైపోయినాయి, ఏమైనాయి, నీళ్ళలో మునిగిపోయినాయి. ప్రియమైన బిడ్డలారా, రాబో రోజులలో జరగబోతుంది. రాబో రోజులు అది జరగబోతుంది. కానీ క్రైస్తవులు భయపడకుండా నిలిచి ఉండి, ఇదిగో మీకు నేను రక్షణ కలగజేస్తున్నాను. మోషే అంటాడు, భయపడకండ్రా బాబు, యెహోవా మీకు నేడు రక్షణ కలగజేసి ఉన్నాడు. మీరు ఊరక నిలిచి ఉండండి అంటే యు డు ప్రే ఫర్ జీసస్ క్రైస్ట్, హీ విల్ సేవ్ యూ. అలాగే నేటి దినాల్లో చాలామంది భయపడిపోయి ఆ దినాల్లో జరిగినట్లు ఈ దినాల్లో ఫరోలు చాలామంది బయలుదేరినారు. అలా బయలుదేరడం మన విశ్వాసానికి చాలా బలమైనటువంటి కారణం. అలాగూ బయలుదేరడం బట్టి ఏం జరుగుతుంది, మనకు ధైర్యం పెరుగుతుంది, మనకు విశ్వాసం పెరుగుతుంది. నువ్వు చెప్పగలుగుతావు, ఎస్ జీసస్ ఈజ్ మై లార్డ్ అండ్ మై సేవియర్. ఆయన మార్గం మేము విన్నాము. ఆయన మతస్థాపకుడు అని ఎక్కడ రాశారు, ఆయన ఎక్కడ మతం స్థాపించాడు. యేసుప్రభు మతాలు స్థాపించడానికి వచ్చినటువంటి పరమాత్ముడు కాదు. ఆయన చెప్పడానికి వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నోబడీ విల్ కమ్. తండ్రి యొద్దకు రాని వాళ్ళు మరి ఎక్కడ వెళ్ళిపోతారు, నరక కూపంలోనికి వెళ్తారు. ప్రియ బిడ్డలారా, మీరందరూ విశ్వాసులు, మీరందరూ క్రైస్తవులు. అప్పుడప్పుడు జారిపోయినా పడిపోయినా తప్పిపోయినా దేవుడు మీ చేయి పట్టుకొని లేవనెత్తుతున్నాడు. ఇంకా మనం బలహీనులం. అందుకే పరిశుద్ధుడైన పౌలు కొలసికి ఇలా చదివిన పత్రికలో, మీకు ఈ గుణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు మంచి కావు, అవి విడిచిపెట్టండి. కోపం మానండి, ద్వేషం మానండి, అసూయ మానండి, దీర్ఘశాంతం వహించండి, సహోదరులను ప్రేమించండి. యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉంటే నేడు పరదేశుకు సిద్ధంగా ఉన్నారు. మీరు మీ పిల్లలకు ఆశీర్వాదాలు. ప్రిబిడలరా, యవనులు ఉన్నప్పుడు అందరు జర కోపంగా ఆవేశంగా ఉంటారు, మానుకోనండి. ఎందుకు మానుకోలేయా, మాకు శక్తి లేదా, నేను నలుగురిని కొట్టగలనయ్యా. నువ్వు నలుగురిని కొడతావు కానీ 100 మందిని కొట్టే దేవుడు పక్కకున్నాడు. నీ పిల్లల క్షేమం కావాలంటే ప్రియ నా బిడ్డలారా, మీరు హృదయాలు మార్చుకోండి. నా సహోదరులారా, నా తల్లులారా, తండ్రుల కోపం మానుకునండి.
అందుకంటాడు పైన వాటిని మీరు వెతకండి. కొలసైలకు రాస్తూ యేసు క్రీస్తు కలిగిన మనస్సు కలిగి మనము కలిగి ఉండాలి. అందుకే దూతలు వచ్చి అమలారి ఎందుకు భయపడుతున్నారు, భయపడకండి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేస్తానని చెప్పాడు కదా, ఆయన ముందే ప్రవచనాలు చెప్పాడు, మీరు నన్ను చంపేస్తారు, పాతి పెడతారు, అయినా నేను మూడో దినాన లేస్తాను తిరిగి. ఆ దినాన ప్రజలు నమ్మలేకపోయారు, శిష్యులు నమ్మలేకపోయారు, స్త్రీలు నమ్మలేదు. అందుకే వాళ్ళు నమ్మనందునే సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకుని వచ్చి ఒకవేళ యేసు ప్రభు బాడీ ఉంటే పూజదామని వాళ్ళు తీసుకొని వచ్చారు. వేరు సువార్తలను మనం చదువుతాం. వాట్ ఇస్ దట్ మీన్? వారికి విశ్వాసము లేదు, ఆ చెప్పిన మాటలు నమ్మలేదు. ఇప్పుడు అనొస్తాయా, వాళ్ళకే నమ్మకం లేదు, మేమేం నమ్మాలి, మేము అసలుకే చూడలేదు కదంటే, ప్రియబిడ్డలారా, మత్తయి మార్కు లూకా యోహన్లు వాళ్ళు చూసింది నమ్మారు. ఆ వాక్యాన్ని మనం సంపూర్ణంగా నమ్ముతున్నాం. అందుకే యోహన్ గారు మొదటి పత్రిక 1:3 రాస్తారు, మేము దేనిని చూచితిమో, దేనిని తాకి చూచితిమో, దేనిని పట్టుకుంటుమో, దేనిని వింటుమో, దాని గురించి మేము సాక్ష్యము ఇస్తున్నాము. మన సాక్ష్యం అలాంటిదే. యేసు క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములో మనకిచ్చిన ఆధార మాట అంటే భయపడకుడి. ప్రియబిడ్డలారా, సంగారెడ్డిలో ఉన్న క్రైస్తవ విశ్వాస సంఘస్తులారా, భయంకరమైన దినాలు వచ్చిన భయపడకుడి, ఆయన రక్షణను మీరు చూస్తారు. వంకాయ ఏమంటాడంటే, మీరు రండి, ఇంకా మీకు అవిశ్వాసం ఉందా, రండి చూడండి. వాళ్ళు వచ్చి చూశారు, ఖాళీ సమాధి కనబడుతుంది, ఖాళీ సమాధి ఏమీ లేదు, ఆయన లేచి ఉన్నాడు, చూశారు కదా. మీరు వెళ్ళండి, మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియజేయండి, శిష్యులకు తెలియజేయండి. అది ఆ రోజు వాళ్ళకి చెప్తే ఈరోజు మీకు చెప్తున్నాడు. 2024 కూడా ఇంకా నీవు యేసు ప్రభును సమాధిలో వెతికితే యువర్ నాట్ ఏ క్రిస్టియన్. 2024 కూడా ఇంకా నీ హృదయంలో ఆయన జన్మించి నీ కొరకు సిలువలో మరణించి నీ కొరకు ఆయన రక్తం కార్చి నీ కొరకు పునరుత్థానుడై, ఆయన పునరుత్థానం ఎందుకు కావాల్సి వచ్చింది, మన కొరకే, ఆయన పునరుత్థానుడై తిరిగి రానై ఉన్నాడు. ప్రియ బిడ్డ, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు వస్తే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, చూశారు కదా నేను లేను కదా ఇక్కడ, మీరు త్వరగా వెళ్ళి నా వెంబడి వెంబడించిన శిష్యులు పారిపోయి దాగున్నారమ్మా, వారు ఆ రూమ్లలో అక్కడక్కడ ఉన్నారు, మీరు వెళ్ళి చెప్పండి,